నిన్న పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీనివాసపురం నుంచి జంగారెడ్డిగూడెంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. మండలి విజయసారథి సోంబాబు, జిల్లా అధికారి ప్రతినిధి పోల్నాటి బాబ్జీ, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు మరియు పట్టణాధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే నవరత్నాలు ప్రజల్లో ప్రకటించడం జరిగింది. ఆ నవరత్నాలను ప్రజల్లో ఏ విధంగా తీసుకోవాలనే దృష్టంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ చెప్తే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రాక్షస పాముకి చమర గీతం పట్టే సమయం ఆసన్నమైంది. ఇంకా ఎన్నో రోజులు లేదు, చాలా దగ్గరలో ప్రజలు గుర్తు చెప్పే పరిస్థితి ఏర్పడింది. కనుక ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తున్నాయా అని చెప్పి ఎదుర్కొస్తున్నారు. ముఖ్యంగా ఇవన్నీ చెప్పడం వల్ల మన వరుణ్ కూడా వరించి వర్షం కూడా వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల నాయకులందరూ ఎవరో మన్నించి మన ఎదురు గారిని ప్రసంగించవలసి కోరుతున్నా. ఏంటి అంత